వండర్ఫుల్ గుడ్ న్యూస్ చెప్తాను అదేంటంటే ఇదే నెల నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ టూ డేస్ వర్క్ షాప్ ఉంది రెసిడెన్షియల్ వర్క్ షాప్ నాతో పాటు కలిసి ఉండబోతున్నారు ఈ వర్క్ షాప్ లో అటెండ్ అయిన వారు ఆ వర్క్ షాప్ పెరుగు చేంజ్ యువర్ ఫ్యూచర్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్ షాప్ టూ డేస్ వర్క్ షాప్ ఆల్రెడీ సేమ్ వర్క్ షాప్ జనవరిలో జరిగింది సేమ్ వర్క్ షాప్ ఫిబ్రవరిలో జరిగింది ఆ తర్వాత మళ్ళీ థర్డ్ బ్యాచ్ ఇప్పుడు జరగబోతుంది మీకు స్టార్ అకామిడేషన్తో పాటు స్టార్ ఫెసిలిటీస్తో పాటు చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్ షాప్ ఏముంటుంది సార్ టూ డేస్ టూ డేస్లో ఏముంటుందంటే అతిపెద్ద విషయం నాతో మీరు కలిసి ఉంటారు టూ డేస్ ఎన్ని గంటలు కలిసి ఉంటాం మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎన్ని గంటలు క్లాస్ రూమ్లో ఉండొచ్చు మనం డిస్కషన్ ఎంత చేసుకుంటాం మోర్ దాన్ థర్టీ అవర్స్ ఉంటాం మనం కలిసి డిస్కషన్లో ఉంటాం మీకు త్రీ అవర్స్ లాగా కూడా అనిపించదు ఆ తర్వాత నేను మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఆ టూ డేస్ వర్క్ షాప్ మీరు అటెండ్ అయితే మీ జీవితం అనే గ్రాఫ్ ఇలా రాస్తే మీ జీవితం అనే గ్రాఫ్ రాస్తే మీ జీవితం అనే పుస్తకం రాస్తే ఆ పేజ్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ నుంచి మీ జీవితం కరువు ఉంటుంది అక్కడ నుంచి లైఫ్ మారుతుంది ఏం మారుతుంది అంటే అక్కడ మీ మైండ్ సెట్ మారబోతుంది టూ డేస్లో మైండ్ సెట్ ఏంటో తెలుసా మైండ్ సెట్ ఏంటండి మీ ఆలోచన విధానం మారబోతుంది చూడండి మీ జీవితంలో రాబోయే రిజల్ట్స్ రిజల్ట్స్ భవిష్యత్తు దేని ప్రకారంగా ఉంటుంది మీరు చేసే పనులకు తగ్గట్టుగా ఉంటుంది మీరు చేసే పనులు దేనికి తగ్గట్టుగా ఉంటాయి మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటాయి మీ మైండ్ సెట్ మారితే మీ పనులు మారుతాయి మీ పనులు మారితే మీ రిజల్ట్స్ మారిపోతాయి రిజల్ట్స్ మారాలంటే మారాల్సింది మైండ్ సెట్ మైండ్ సెట్ ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి ప్రజలు కాదు మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలాంటి మైండ్ సెట్ మీరు మారిపోతుంది టూ డేస్ వర్క్షాప్ తర్వాత డిసిషన్ మేకింగ్ అసలు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎలా నిర్ణయం తీసుకోవాలి డిసిషన్ మేకింగ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సబ్జెక్ట్ మీ ఫ్యామిలీ లైఫ్లో డిసిషన్స్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టెన్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో డిస్టెన్స్ మీ సోషల్ లైఫ్లో డిషన్స్ మీ హెల్త్ విషయాల్లో డిషన్స్ నిర్ణయము ఒక మనిషి తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి నిర్ణయాలే కుప్పకూలుస్తాయి నిర్ణయాలే పైకెత్తేస్తాయి డిసిషన్ మేకింగ్ పవర్ఫుల్ సబ్జెక్ట్ మీరు ఆ వర్క్ షాప్ తర్వాత నిర్ణయం తీసుకోవాలంటే ఒకరిని అడగాల్సిన అవసరం ఉండదు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఐసీయూలో ఉండి కూడా డిసిషన్ తీసుకోగలుగుతారు నేను వచ్చి ఏదో నేర్చుకుంటాను డెసిషన్ మేకింగ్ అంటే ఏంది తెలుసుకుందామని చెప్పి మెయిన్గా వచ్చింది నాకు నచ్చిన టాపిక్ డెసిషన్ మేకింగ్ గురించే ఒక క్లారిటీ వచ్చింది ఈరోజు మార్నింగ్ నుంచి మనం చేసిన యాక్టివిటీసు దానివల్ల నాకు తెలిసింది ఏమీ లేదు ఇక్కడికి వచ్చి తెలుసుకుంది చాలా అని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతిదీ నాకు తెలిసినట్టే ఉంది బట్ మీనింగ్ సమాధర్ ఉంది బట్ నేను అనుకున్న విధంగా లేదు అది సో నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుంది చాలా ఎక్కువ మీరు నాలెడ్జ్ని చూశారా ఎప్పుడన్నా నేను చూశాను మాట్లాడుతున్న నాలెడ్జ్ని చూశాను బ్రదర్ షెఫీ గారిని ప్యాంట్ షర్ట్ వేసుకున్న నాలెడ్జ్ బ్రదర్ షెఫీ గారు థ్యాంక్ యూ సార్ అండ్ డెసిషన్ మేకింగ్ గురించి నాకు క్లారిటీ వచ్చింది ఇక మీదట ఏం చేయాలా ఏందనేది చాలా ఆచితూచి అడుగు వేసుకొని ముందుకు పయనిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ డిసిజన్ మేకింగ్ ఎలా చేయాలి నాకున్న ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి అనే దాని గురించి వచ్చాను ఇక్కడ డిసిజన్ మేకింగ్ అసలు డిసిజన్ ఎలా తీసుకోవాలి డిసిజన్లో ఏది కరెక్టు ఏది రాంగు మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాం అనేది చాలా క్లారిటీగా తెలుసుకున్నాం మనం మారాలంటే మన ఆలోచన విధానం మారాలనేది నాకు బాగా నచ్చింది సార్ మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్ నేను ఇన్ని రోజులు ఎంత టైం వేస్ట్ చేసినో నాకు ఈ వర్క్షాప్లో చాలా విలువైన సందేశం నేను కనుగొన్నాను సార్ థ్యాంక్ యూ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ ఎలా మేనేజ్ చేయాలి మీకు లైఫ్లో బాధగా ఉందా టెన్షన్గా ఉందా ఎవరు తన మాట్లాడాలనిపించట్లేదా మీరు చచ్చిపోవాలనిపిస్తుందా రిలేషన్స్లో బాగా డిస్టర్బ్ అయిపోయారా బాగా మోసపోయి ఉన్నారా లైఫ్ మొత్తం గందరగోళంగా ఉందా ప్రశాంతంగా జీవితం ఎలా గడపాలి ద రియల్ స్టేబుల్ పర్సనాలిటీ ఏంటి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ నేను ఇప్పటివరకు దాదాపుగా ఆరు ఏడు రకాల వర్క్షాప్స్ ప్లాన్ చేశాను అన్నింటిలో కల్లా ద సిగ్నేచర్డ్ వర్క్ షాప్ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ టూ డేస్ వర్క్షాప్ మీరు కనుక అటెండ్ అవుతే ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వాళ్ళకి నేను పర్సనల్గా వన్ ఇయర్ మెంటరింగ్ ఇవ్వబోతున్నాను నేను మెంటర్గా ఉంటాను వన్ ఇయర్ వర్క్షాప్లో లో అటెండ్ అయిన వాళ్ళ కోసం అంటే వ్యక్తిగతమైన సలహాదారుడుగా ఉంటాను వ్యక్తిగతంగా సలహాదారుడిగా పర్సనల్ టచ్ లో ఉంటాను ఎవరైతే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అటెండ్ అయ్యారో ఎందుకంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ అటెండ్ అయిన వాళ్ళకి నేను ఇస్తున్న బిరుదు ఎన్ రిచర్ రిచర్ అంటే ఎదుగుతూ ఎదిగే విధంగా చేసేవాడు ఉన్నత స్థాయిలో వెళ్తూ ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా చేసేవాడు అంటే సమాజం కోసం ఉపయోగపడేవాడు తనకు తను ఉపయోగపడేవాడు ఎన్ రిచర్ ఎన్ రీచర్స్ ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు తెలుసా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై మంది ఎన్ రీచర్స్ ఉన్నారు ఇప్పుడు దాంట్లో మీరు కూడా ఒక మెంబర్గా రావాలనుకున్నారా చేంజ్ ఆఫ్ ఫీచర్ వర్క్ షాప్ అట్లాంటి అవ్వండి టూ డేస్ వర్క్ షాప్ ఫీజ్ ఎంత టూ డేస్ మనం కలిసి ఉంటాం మంచి రెసిడెన్స్ ఫెసిలిటీస్ అప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో చేంజ్ ఆఫ్ ఫీచర్ వర్క్ షాప్ ఉంది ఇరవై ఐదు వేల రూపాయల్లో చేంజ్ ఆఫ్ ఫీచర్ వర్క్ షాప్ ఉంది డోంట్ టేక్ ఇట్ ఈజీ చాలా సీరియస్గా తీసుకోండి ఇది డబ్బు అన్న మ్యాటర్ కానీ కాదు మీరు వచ్చిన తర్వాత మీరే సెక్షన్ చెప్తారు మీరు స్టడీ చేయండి యూట్యూబ్లో ఉన్న విట్నెసెస్ చూడండి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్లో అటెండ్ అయిన వాళ్ళు విక్నెస్ చూడండి లైఫ్ ఎలా మార్పుని చూడండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ స్ట్రాంగ్గా తయారవబోతున్నాం లైఫ్లో మెంటర్ కావాలి సార్ లైఫ్లో మెంటర్ లేకపోతే గుడ్గా ఎప్పుడో ఏం తప్పులు చేస్తామో మనకు తెలియదు సరే ఇప్పుడు వినిపిస్తున్న గుడ్ న్యూసెస్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి తర్వాత మీరు తెలుసుకుంటారు ఓకేనా